మోస్ట్లీ ఒక 3 మెంబర్స్ అయితే సరిపోతారు ప్యాకింగ్ కి ఒక పర్సన్ వేరే ఊర్ నుండి గాని వస్తూ ఉంటారు నాయుడుపేట తిరుపతి చెన్నై అటు సైడ్ నుండి గాని వచ్చి టేస్ట్ చూస్తూ ఉంటారు ఒక 10 వెరైటీస్ ఉన్నాయండి స్టార్టింగ్ అయితే ఇంకా కూడా ఎక్స్‌పాండ్ చేసే ప్లాన్ ఉంది అండ్ ఇప్పుడు సిటీసే కాకుండా ప్రతి టౌన్ లోను మనకి స్విగ్గీ జొమాటో చాలా మంది డ్రైవర్స్ ఉన్నారు కాబట్టి చాలా ఈజీ యాక్సెస్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఇవాల ఒక తక్కువ బడ్జెట్ లో మీకు ఒక చిన్న బిజినెస్ ఐడియా గురించి చెప్పబోతున్నాను అదేంటంటే ఆరోగ్య ఇడ్లీస్ బిజినెస్ అన్నమాట దీనికి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సో భరత్ గారు మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడికి కావాలన్నా గానీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఓవరాల్ గా ఈ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఏంటి అనేది మనం భరత్ గారిని అడిగి తెలుసుకుందాం సో భరత్ గారు ఈ ఆరోగ్య ఇడ్లీస్ అనేది మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని రకాలైనటువంటి ఇడ్లీలు ఉన్నాయి ఈ ఐడియా స్టార్ట్ చేసి ఒక 6 మంత్స్ అవుతుందండి మన దగ్గర ఎనక కనిపిస్తున్నట్టు ఒక 10 వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ ఉంటాయి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా రెస్పాన్స్ చాలా బాగుంది ఆన్లైన్ లో రేటింగ్స్ అంతా బాగున్నాయి ఫీడ్‌బ్యాక్ చాలా బాగుంది రిపీట్ కస్టమర్స్ చాలా మంది వస్తున్నారు సో క్లిక్ అయిందనే చెప్పొచ్చు బిజినెస్ మంచి పికప్ ఉంది ఫస్ట్ స్టోర్ నుంచే హెల్తీ ఫుడ్ కాబట్టి జనాలందరూ ఒకసారి టేస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు అండ్ ఫ్రాంచైజీ ఎక్స్‌పాండ్ చేద్దామని ఫ్రాంచైజీ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము అండ్ బడ్జెట్ కూడా లో కాస్ట్ లోనే ఒక 50,000 అరౌండ్ నుంచి మనకి మొత్తం మెటీరియల్ కానీ రెసిపీస్ కానీ బ్రాండింగ్ కానీ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ షాప్ ఆల్రెడీ ఓన్ చేస్తుంటే ఇంకా తక్కువకే కాస్ట్ అయిపోతుంది ఓకేనండి ఇప్పుడు ఈ ఆరోగ్య ఇడ్లీస్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఇడ్లీస్ అనేది ఉన్నాయి ఒక 10 వెరైటీస్ ఉన్నాయండి స్టార్టింగ్ అయితే ఇంకా కూడా ఎక్స్‌పాండ్ చేసే ప్లాన్ ఉంది మన దగ్గర ఫెమిలియర్ బాగా క్లిక్ అయిన ఐటమ్స్ వచ్చి రాగి నవధాన్య ఇడ్లీ జొన్న ఇడ్లీ పాలకూర ఇడ్లీ వెజిటేబుల్ ఇడ్లీ నల్ల బియ్యం ఇడ్లీ అన్నీ హెల్త్ కాన్షియస్ గా అన్నీ మన బాడీకి మంచివి చేసేవి పెట్టున్నాము సో ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఒక్కొక్క ఐటమ్ టేస్ట్ చేసినాలు అన్ని డిఫరెంట్ ఐటమ్స్ చేసేయడానికి ప్రిఫరెన్స్ చేస్తారు అందరూ ఓకే దీంట్లో అంటే ఇడ్లీతో పాటు మీకు అంటే చట్నీ కానీ అట్లా ఏమైనా ప్రొవైడ్ చేస్తారా ఏం ఐటమ్స్ ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి ఇడ్లీతో పాటు ప్రతి పార్సల్ కానీ వేరుశెనగ పప్పుల చట్నీ ఉంటుంది అల్లం పచ్చడి ఉంటుంది టమాటా పచ్చడి ఉంటుంది కారపొడి నెయ్యి అన్నీ మేమే చేసుకుంటాం ఇన్ హౌస్ ప్రొడక్ట్స్ అన్నీ సో క్వాలిటీ తగ్గకుండా మెయింటైన్ చేస్తాం టమాటో చట్నీ అల్లం చట్నీ ఇంకా కారపొడి నెయ్యి అన్నీ ప్రొవైడ్ చేస్తాం ప్రతి పాస్ సో అలాగే సార్ ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా ఆపర్చునిటీ కోసం వస్తే వాళ్ళకి ఫుల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారా మొత్తం ట్రైనింగ్ అంతా ప్రొవైడ్ చేస్తామండి రెసిపీస్ మొత్తం చెప్తాము ప్రాసెస్ అంతా కూడా చెప్తాము స్ట్రీమ్ లైన్ ఎట్లా బెస్ట్ వేస్టేజ్ అవ్వకుండా అన్ని ప్రొడక్ట్స్ యూస్ అయిపోయేలాగా ఎంతెంత క్వాంటిటీస్ అన్నీ చెప్తాము సో ట్రైనింగ్ ఇస్తాము సార్ ముఖ్యంగా దీనికి ఏమేమి కావాల్సి వస్తాయి సార్ అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పెద్దగా ఎక్కువ ఏం అవసరం లేదండి ఇడ్లీసే ఒక వెరైటీ కాబట్టి మీరు ఎక్విప్మెంట్ వీడియోలో చూసినట్టు ఎక్కువ ఏమి ఉండదు ఇక్కడ నుంచి చూపిస్తారా సార్ అంటే ముఖ్యంగా ఏం ఎక్విప్మెంట్ అనేది కావాల్సి వస్తుంది మామూలుగా ఇడ్లీస్ అన్ని తీసి పెట్టుకోవడానికి హాట్ బాక్సెస్ అయితే కావాలి ఇడ్లీస్ కుక్ చేయడానికి పెద్ద కుక్కర్స్ ఒకటి లేదా రెండు అండ్ గ్రైండింగ్ చేసుకోవడానికి ఒక గ్రైండర్ సరిపోతుంది ఇవైతే సరిపోతుంది దీనికి ఎంత స్పేస్ అనేది కావాల్సి వస్తుంది సార్ మినిమం ఒక 10x10 రూమ్ సరిపోతుందండి కుకింగ్ కి వాటికి అయితే గ్రైండింగ్ కి వాటికి ఇంకొక చిన్న స్పేస్ అనుకల సీటింగ్ దాన్ని బట్టి మీ ఇష్టం ఓకే ఇప్పుడు ఎవరైనా ఫ్రాంచైజీ ఆపర్చునిటీ కావాలి అంటే మీరు ఎన్ని రోజుల్లో ప్రొవైడ్ చేయగలరు అది మీరు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకునే దాన్ని బట్టి ఒక ఫ్యూ డేస్ ఒక 3-4 డేస్ ట్రైనింగ్ అయితే సరిపోతుంది అండ్ సెటప్ ఆల్రెడీ షాప్ ఉంటే ఇంకా త్వరగా అయిపోతుంది సెటప్ మొత్తం చేసుకోవాలి లైసెన్స్ తీసుకోవాలి అంటే ఒక 15-20 డేస్ సరిపోతుంది మొత్తానికి ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ లేబర్ లైసెన్స్ కంపల్సరీ అండ్ ఆపరేషన్స్ హెవీగా ఉంటే జిఎస్టీ కూడా అవసరం ఉంటుంది లేదు అంటే ఇవి సరిపోతుంది అండ్ ఆన్లైన్ ఉంది స్విగ్గీ జొమాటో రెండు ఉన్నాయి సో అవి రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా మీకు ఆన్లైన్ ద్వారా కూడా సేల్ అనేది అవుతుంది అవునవును ఆన్లైన్ పర్ డే మీకు అంటే ఎన్ని ఇడ్లీస్ అంటే ఎన్ని ప్లేట్స్ అనేది సేల్ అవ్వడం అనేది జరుగుతుంది రైట్ ఆన్లైన్ ఆఫ్లైన్ కలిపి మినిమం వచ్చి ఒక 150 to 200 ప్లేట్స్ ఇడ్లీస్ వెళ్తుంటాయి ప్లేట్కి వచ్చి యావరేజ్ 3 ఇడ్లీస్ 4 ఇడ్లీస్ వెళ్తుంటాయి సో మన ఆపరేషనల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఓ 3 అవర్స్ ఈవినింగ్ ఓ 3 అవర్స్ మాత్రమే సో డే అంతా కూడా ఉండదు ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ అప్పుడే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీస్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి హెల్త్కి బాగుంటుంది కాబట్టి సార్ ఇప్పుడు నార్మల్గా బయట దొరికే ఇడ్లీస్కి మన ఇడ్లీస్కి ప్రైస్ వేరియేషన్ అనేది ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది డిఫరెన్స్ ఏంటి అసలు
బయట దొరికే ఇడ్లీస్ ఇంట్లో ఇవి చేసుకునేవి సో పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు అండ్ షుగర్ పేషెంట్స్ ఎక్కువ తినలేకపోవచ్చు ఈ మధ్య రీసెంట్ గా కంప్లైంట్స్ ఏంది అంటే షుగర్ పేషెంట్స్ కి నార్మల్ ప్లేన్ ఇడ్లీ అయితే త్వరగా స్పైక్ వచ్చేస్తుంది ఇన్సులిన్ అందుకనే రికమెండ్ చేయట్లేదు డాక్టర్స్ సో మేము డాక్టర్స్ ఫ్రెండ్స్ కూడా అందరూ రికమెండ్ చేసి వాళ్ళని అడిగి ఫీడ్బ్యాక్ తీసుకొని చేసింది ఏంది అంటే ఇడ్లీలోనే ఇంకొంచెం ప్రోటీన్ ఉండేలాగా ఉంటే అది స్లోగా డైజెస్ట్ అయ్యి బాగుంటుంది హెల్త్కి అనేసి ఈ ఇడ్లీస్ తీసుకున్నాము ఇన్ని వెరైటీస్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క హెల్త్ బెనిఫిట్ ఉంటుంది షుగర్ కానీ డైజెషన్ బార్లీ ఇడ్లీ ఉందనుకోండి డైజెషన్కి పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ చాలా అవసరం బార్లీ ఇడ్లీ డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ నల్ల బియ్యం బార్లీ గింజలు ఉంటాయి కదండి అవి తీసుకొని వాటిల్ని రవ్వ చేసుకొని ఇంకా ఇడ్లీ రవ్వ బదులు బార్లీ రవ్వ కలిపేసి బార్లీ ఇడ్లీ చేస్తాము బ్లాక్ రైస్ ఇడ్లీ అని షుగర్కి చాలా మంచిదని హెల్త్ బెనిఫిట్స్ ఈ మధ్య రీసెంట్గా బాగా ఫేమిలియర్ అయింది సో అది ఇక్కడ లోకల్గా దొరకకపోయినా కూడా ఆన్లైన్లో తెప్పించి మరీ కాస్ట్ ఎక్కువైనా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి బ్లాక్ రైస్ ఇడ్లీ ఒకటి ఇంకా నవధాన్య ఇడ్లీ 9 వెరైటీస్ ఆఫ్ ధాన్యాలు కలిపి పిండి చేపించి దాంతో ఇడ్లీస్ పెడతాము అది కూడా మంచి ప్రోటీన్ రిచ్ ఇడ్లీ అన్నమాట సో ఇట్లాంటివి తింటే మనకి బాడీ అంత తొందరగా డైజెస్ట్ అయిపోకుండా ప్లస్ సేమ్ హెల్త్ బెనిఫిట్స్ అట్లాగే ఉంటాయి స్టీమ్ కుక్డ్ కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఫ్రై ఐటెం కాకుండా అందుకని ఈ ఐటమ్స్తో ప్లాన్ చేసాము అండ్ ప్రైస్ రేంజ్కి వస్తే ఎక్కువ లేదండి మా బయట దొరికే ఇడ్లీస్ కూడా ప్లేట్ 40 రూపీస్ 30 రూపీస్ కంటే తక్కువ ఎక్కడ దొరకట్లేదు మేము కూడా ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా 40 రూపీస్ 50 రూపీస్ అందుకంటే ఎక్కువ అయితే లేదు డెలివరీ అనేది ఎట్లా హైజీనిక్గా ఉంటుందా ఏమి మీరు అంటే డెలివరీ చేస్తారు ప్యాకింగ్ మీరు వీడియోలో చూసినట్టు నీట్గా మైక్రోవేవ్ బాక్స్ వస్తుంది దాంట్లో చట్నీ కలవకుండా ఇడ్లీలు అన్నీ సపరేట్గా ఉంటాయి పచ్చళ్ళు సపరేట్గా ఉంటాయి పొడి సపరేట్గా ఉంటుంది ఏది మిక్స్ అవ్వదు ప్లస్ హాట్గా కూడా వెళ్తాయి ఆన్లైన్ డెలివరీస్కి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఆన్లైన్ డెలివరీలో దేని ద్వారా ఎక్కువగా మిక్స్ చేయాలనేది అవుతుంది స్విగ్గీ జొమాటో రెండింటిలో రిజిస్టర్ అయి ఉన్నామండి సో దాంట్లో వచ్చి ఐటమ్స్ వచ్చి రాగి నవధాన్య వెజిటేబుల్ ఇడ్లీ బ్లాక్ రైస్ ఇడ్లీ సో మీరు తెలంగాణ ఆంధ్రాలో కూడా స్విగ్గీ కానీ వీటి ద్వారా ఎక్కువ సేల్ అయ్యే అవకాశాలు అలాగే ఉన్నాయి చాలా ఉన్నాయి అలాగే మీకు వెబ్సైట్ ఒకటి ఉంది కదా ఒకసారి వెబ్సైట్ నేమ్ మీ కాంటాక్ట్ నెంబర్ అనేది చెప్తారా షూర్ షూర్ వెబ్సైట్ aarogyaidlis.com అండి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చి ఆ వెబ్సైట్లో అయినా కనిపిస్తాయి లేదు గూగుల్లో ఆరోగ్య ఇడ్లీస్ అని సెర్చ్ చేసినా సరిపోతుంది నంబర్ వచ్చి 9502610960 ఇంకొక నెంబర్ వచ్చి 9502620960 సో ఈ రెండు కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి వెబ్సైట్ ఉంది ఈమెయిల్ ఐడి కూడా ఉంది వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి లొకేషను ఉంది ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే కాల్ చేయొచ్చు అండ్ ఇప్పుడు సిటీసే కాకుండా ప్రతి టౌన్లోనూ మనకి స్విగ్గీ జొమాటో చాలామంది డ్రైవర్స్ ఉన్నారు కాబట్టి చాలా ఈజీ యాక్సెస్ ఉంది ఎక్కువ ఛార్జెస్ కూడా ఉండవు సో స్విగ్గీ జొమాటోకి బాగా యూస్ అవుతుంది సో మేడం ఇప్పుడు మీరు భరత్ గారికి సపోర్టింగ్ అనేది ఇస్తూ ఉన్నారు కదా జనరల్గా ఈ ఆరోగ్య ఇడ్లీస్ స్టార్ట్ చేయాలంటే మ్యాన్ పవర్ ఎంత అనేది అవసరమవుతుంది అంటే మీరు ఏ విధంగా సపోర్టింగ్ అనేది ఇస్తున్నారు మోస్ట్లీ ఒక 3 మెంబర్స్ అయితే సరిపోతారు ప్యాకింగ్కి ఒక పర్సన్ ఇడ్లీకి మాస్టరు క్లీనింగ్కి ఒక పర్సన్ ఉంటే చాలు మోస్ట్లీ 3-4 మెంబర్స్ అయితే ఇనఫ్ అవుతుంది సర్వింగ్కి మేము ఉంటాము మా ఇడ్లీ పెట్టడానికి మాస్టర్ ఉంటారు ప్యాకింగ్కి ఒక పర్సన్ ఉంటే క్లీనింగ్కి ఇంకో పర్సన్ ఉంటే ఇనఫ్ ఓకే ఎక్కువగా బిజినెస్ అనేది మార్నింగ్ టైమ్స్లో ఉంటుందా మనకి ఈవినింగ్ టైమ్స్లో ఉంటుందా అది బేస్డ్ ఆన్ వీకెండ్స్ వీక్ డేస్ అలా ఉంటుంది వీక్ డేస్లో అయితే ఒకలాగా వీకెండ్స్ అయితే ఒకలా ఉంటుంది ఓకే అంటే పర్ డే యాక్చువల్గా మార్నింగ్తో పోల్చుకుంటే ఈవినింగ్ ఎక్కువ ఉంటుందా మార్నింగ్ ఎక్కువ ఉంటుంది మార్నింగే కొంచెం ఎక్కువ మార్నింగ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మన నెల్లూరు వాళ్ళే కాకుండా ఎక్కువగా అదర్ ప్లేసెస్ వాళ్ళు కూడా ఏమైనా ఇక్కడికి వస్తుంటారు వేరే ఊరు నుండి కానీ వస్తూ ఉంటారు నాయుడుపేట తిరుపతి చెన్నై అటు సైడ్ నుండి కానీ వచ్చి టేస్ట్ చూస్తూ ఉంటారు కొంతమంది నార్మల్గా 4 నెంబర్స్ తీసుకొని కాల్ చేస్తూ కానీ ఉంటారు అడ్రస్ ఎక్కడ ఏంటి హైవే మీద వచ్చినప్పుడు తిని వెళ్తూ ఉంటారు ఓకే మేడం ఈ స్విగ్గీ ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా సుమారుగా ఎన్ని కాల్స్ వస్తుంటాయి ఆన్లైన్ మోస్ట్లీ తిన్న వాళ్ళు కానీ కాల్ చేసి మాకు ఫీడ్బ్యాక్స్ కానీ ఇస్తూ ఉంటారు బాగుంది అని చెప్పి ఓకే మేడం ఆన్లైన్ ద్వారా మీకు ఎక్కువగా స్విగ్గీ ద్వారా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కదా సర్టెన్ టైం అనేది ఉంటుంది కదా ఎంత టైంలో మీరు డెలివరీ అనేది ప్రొవైడ్ చేయగలరు మోస్ట్లీ 15 మినిట్స్ టైం పెట్టుకుంటాము ఆ టైంలోపు చేస్తాం ఓకే ఎన్ని కిలోమీటర్స్ సరౌండింగ్ అనేది ఉంటుందా మేడం ఉంటుంది ఎన్ని కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ దానికన్నా ఎక్స్ట్రా అయితే మనకి డెలివరీ ఛార్జ్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళు మోస్ట్లీ ఎక్కువగా సేల్ అయ్యేటటువంటి ఇడ్లీ ఏది మేడం వెజిటేబుల్ నవధాన్య నల్ల బియ్యం రాగి పాలకూర
ఓకే మేడం, ఈ ఫ్రాంచైజీ తీసుకుంటామన్న వాళ్ళకి మీరు ఏ విధంగా సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు? మోస్ట్లీ అన్ని ఎక్విప్మెంట్స్ నుండి ఇంకా ట్రైనింగ్ వరకు అన్ని హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళకి సెటప్ అనేది చేసిన తర్వాత మీరు సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ బ్రాండ్ కూడా మీదే వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఆరోగ్య ఇడ్లీస్ అని. సో ఫ్రెండ్స్, వీడియో మొత్తం మీరు చూశారు కదా, ఆరోగ్య ఇడ్లీస్ కి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్ అలంగాయ తెలంగాణలో మీకు ఎక్కడ కావాలన్నా కానీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది చాలా తక్కువ పెట్టుబడితో కేవలం 30,000 రూపీస్ నుంచి మీకు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది భరత్ గారు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు బిజినెస్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, అలాగే రా మెటీరియల్ కావచ్చు, ఓవరాల్గా దగ్గరుండి భరత్ గారే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు ఈ బిజినెస్ని ఈజీగా స్టార్ట్ అనేది చేయవచ్చు. అలాగే లైసెన్స్ పరంగా కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది వినియోగించుకోవచ్చు. అలాగే వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.